హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సత్వా కిచెన్. ఈరోజు మన సత్వా కిచెన్లో నల్లేరు పచ్చడిని తయారు చేసుకుంటున్నాం. ముందుగా నల్లేరు కాడల్ని తీసుకోవాలి. ఇవి లేత కాడలు, ఇవి ముదర కాడలు. లేత నల్లేరు కాడలతో పచ్చడి చేసుకుంటే పీచు ఎక్కువ ఉండదు. నల్లేరుని కట్ చేసే ముందు చేతులకు నూనెను రాసుకోవాలి, లేకపోతే బాగా దురద పడతాయి. ఈ విధంగా వాటి నారును తీసుకోవాలి. ఇలా తీసుకున్న కాడలను వాష్ చేసి కట్ చేసుకోవాలి. ఇవి ఒక 300 గ్రాముల వరకు ఉంటాయి. పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: నూపప్పు 3-4 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, బెల్లం 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 7. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి 20. ఈ పచ్చళ్ళలో పచ్చిమిర్చిని ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు. చింతపండులో కొద్దిగా నీరు వేసి ఉడికినిచ్చి చల్లార్చుకోవాలి. ఇలా చేస్తే చింతపండు పచ్చళ్ళలో బాగా కలుస్తుంది. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర మినపప్పు వేసి వేయించి తీసుకోవాలి. పచ్చిమిర్చి నల్లేరుని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే నల్లేరు త్వరగా మగ్గుతుంది. నూపప్పుని వేసి దోరగా వేయించి తీసుకోవాలి. మనం వేయించిన పదార్థాలన్నీ చల్లారనివ్వాలి. మరగబెట్టి చల్లార్చిన నీళ్లను కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేయాలి. చింతపండుని ముందు కొద్దిగా వేసి టేస్ట్ చూసి యాడ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేస్తే పచ్చడి పుల్లగా అవుతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి, అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసి గ్రైండ్ చేసుకుంటే మన హెల్దీ నల్లేరు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. నల్లేరులో విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. నల్లేరు ఆసియోపొరోసిస్, ఎముకలు గుల్లబారడం, చిన్న దెబ్బలకు ఎముకలు విరగడం వంటివి రాకుండా కాపాడుతుంది. విరిగిన ఎముకలను అతుక్కునేలా చేస్తూ ఎముకలను దృఢపరిచి కండరాలకు శక్తినిస్తుంది. మరి మా హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.